సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట చెర్వాపూడ్ వార్డులలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ రాజుదాస్, ప్రభుదాస్, మూర్తి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకానికి రావడం ఎంతో శ్రేష్ట దినము, గొప్ప దినము. సంఘమును ప్రేమించి అందరం పాల్గొంటున్నాం. ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మన చిరపం గ్రామ ప్రజలకి, అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ ప్రజల్ని ఆదరిస్తూ ఉన్నారు. వారు ఎంతగానో గుర్తించి మరి పండుగలను కూడా అధికారపూర్వకంగా జరిపిస్తూ ఉన్నారు. వారు అందిస్తున్న పథకాలను బట్టి, సహకారాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. మేము వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అన్ని భక్తులను, అన్ని మతాలను కూడా సర్వంగా చూస్తూ రాష్ట్రంలో సమాధానాన్ని, శాంతిని తెచ్చే విధంగా సహకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి, వారి మంత్రివర్గానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ అధికారులకు ప్రత్యేకంగా శుభాలు తెలియజేసుకుంటూ దేవుడు వారిని దీవించి ఆస్వాదించును గాక. కుల మతం తేడం లేకుండా మరి హిందువులకు గానీ, ముస్లింస్ గానీ, క్రిస్టియన్స్ గానీ మన బట్టలు పంపిణీ మరి ప్రేమ బిందు అందించారు. మన ప్రభుత్వాన్ని దేవుడు ఇంకా సుఖ సంతోషాలతో నడిపించాలని, మన ప్రభుత్వం కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంటుంది. మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిని, యజమాని అందరినీ కూడా దేవుడు క్షేమంగా కాపాడాలని, అన్ని పండుగలు అధికారపూర్వకంగా జరిపించుకునే మన ఏకైక మరి మార్గము తెలంగాణ ప్రభుత్వం. వారిని, వారి ప్రభుత్వాన్ని, వారి ప్రయాణాలను, వారి పనులను దేవుడు దీవించును గాకని మేమందరము ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బంధువులందరినీ కూడా భగవంతుడు దీవించాలని మనవి చేస్తున్నాను.